మరి రాబోయే 30వ తారీఖున నవంబర్ 30వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తం గుర్తు హస్తం గుర్తు మీద మీరు ఓట్లు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. విజయ ఉద్యోగులందరికీ హృదయపూర్వక నమస్కారాలు, వారికి వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా. ముఖ్యంగా ఈరోజు మీరందరూ కూడా బాగా ఆలోచించాలి. ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు టోటల్గా భ్రష్టపరిచిండు, టోటల్గా నాశనం చేసిండు. ఈ నాశనం అంటే పూర్తిగా నాశనమైపోయింది రాష్ట్రం అంతా. కాబట్టి నాశనమైనటువంటి రాష్ట్రాన్ని కాపాడాలి అని అంటే మళ్ళీ కాంగ్రెస్ అత్తనే రాష్ట్రాన్ని కాపాడుతాం, రాష్ట్రానికి మంచి జరుగుతుంది. మీ అందరికీ కూడా డిఏలు తర్వాత మీ గ్రామాలు ఏమీ కూడా చేయలే, ఎందుకంటే ఆయన ఫిక్సేషన్ కూడా చేయలే, ఏది పట్టించుకోలే. మీరు రెండుసార్లు ఇవ్వాల్సింది కూడా ఇవ్వలే. ఆయన 10 సంవత్సరాల కాలంలో 2 సార్లు ఇవ్వాలి మీకు. 2 సార్లకు ఒకటిసారి ఇచ్చిండు, మొత్తం మోసం చేసిండు. కాబట్టి మీరు బాగా ఆలోచన చేసి మన నాయకత్వానికి కానీ మీకు ఉన్నటువంటి అందరికీ చెప్పి కాంగ్రెస్ పార్టీకి మంచిగా ఓట్లు వేయించి రేపు వచ్చే గవర్నమెంట్లో అవసరం అనుకుంటే మీ ముఖ్యులు వస్తే నేను కూడా తీసుకొని పోయి మా ముఖ్యమంత్రి దగ్గర మీరు కూర్చోబెట్టి వీళ్ళ సమస్యలు ఇవ్వని చెప్పించే బాధ్యత నాది అని చెప్పి మిమ్మల్ని తీసుకుపోయే బాధ్యత కూడా నాదే. మీరేం భయపడాల్సిన పని లేదు. కాంగ్రెస్ వచ్చింది అని అంటే అందరికీ అన్నం దొరుకుతుంది, అందరికీ మేలు జరుగుతాయి, అన్ని వర్గాలకు మేలు జరుగుతాయి. చిన్న పెద్ద కుల దశలు కులాలు ప్రాంతాలు అనేది ఏమి ఉన్నాయి అందరూ కూడా అచీవ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ నెల 30న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోల్ ఉంటుంది. మీరందరూ పోల్లో పాల్గొని అత్యధిక మెజార్టీని గెలిపించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.